మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు. సో ఈ కాంపిటీషన్లో మీరంటూ ఉండడానికి, సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? నేను జాగ్రత్తలు తీసుకోనండి, జాగ్రత్తలు తీసుకోను. రెండవది నేను ఆలోచించాను, ఫస్ట్ థింగ్. అసలు నేను అస్సలు ఆలోచించాను, ఎవరు చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు, అసలు నాకు ఐడియా కూడా లేదు. టు బి హానెస్ట్, నాకు నలుగురు ఐదుగురు తెలుసు, హార్డ్లీ తెలిసి నలుగురు తెలుసు అంతే. అదేంటంటే అది కూడా అప్పుడప్పుడు మనం సెట్ చేస్తూ ఉంటే కనబడితే, ఓహో ఫలానా వాళ్ళు సినిమా చేశారా పాట, అంతవరకు తెలిసినారు తప్ప నేను ఎవరి గురించి పట్టించుకోను. ఎందుకంటే నెగిటివ్ కాదు, నా ఉద్దేశం ఏంటంటే నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు. నా పని ఏంటో చేసుకున్నామా, నా పని నేను చేసుకున్నానా, నా పని ప్రాపర్గా వచ్చిందా, నా పాట ప్రాపర్గా వచ్చిందా, నన్ను నమ్మిన వాళ్ళు, నన్ను నమ్మి పని ఇచ్చిన వాళ్ళు, నా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు, నన్ను గౌరవించి సినిమా ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టానా లేదా, అంతవరకే తప్ప వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అసలు ఆలోచన సెకండ్ ఆ థాటే ఉండదు నాకు. ఒకవేళ అలా వచ్చి ఉంటే, వస్తున్నారేమో, వచ్చి ఉంటే కనుక నా వెనక నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్, నాకంటే ముందెళ్ళిపోయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఓకే, సూపర్ సూపర్. సో ఇంకా ధమాకా సినిమా నుంచి ఇంకా ఆడియన్స్కి తెలియని ఇంకేం సాంగ్స్ ఉన్నాయంటే, ఇంకా రిలీజ్ అవ్వాల్సింది? యా, ధమాకా నుంచి ఇప్పుడు ఫైనల్ సాంగ్ ఒక రిలీజ్ అవుతుందండి. టైటిల్ సాంగ్ అనుకోవచ్చా? టైటిల్ సాంగ్ డూడు చేసాము అండి, ఆల్రెడీ డూడు చేసాము. అది ఆల్రెడీ ఒక 4 మిలియన్లు కొట్టింది, అది కూడా మంచి వర్కౌట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది మళ్ళీ ఒక జింతాకు చిత్తాకు లాంటి సాంగ్. అంటే అలా కంపేర్ చేయడం కాదు, జస్ట్ ఒక మీకు ఒక ఊపున్న పాట వస్తుందని చెప్పడం కోసం దాంతో కంపేర్ చేయడం అంతే. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఒక ట్రెండ్ అనేది నడుస్తుంది మ్యూజిక్ డైరెక్టర్ అంటే, ఒక డికేడ్ మణి శర్మ గారు, ఒక డికేడ్ తమన్ గారు, ఒక డికేడ్ డిఎస్పీ గారు ఎలా అంటూ ఉంటారు. సో అలా మన భీమ్ సిసిరిలో గారు డికేడ్ ఎప్పుడు వస్తుంది అంటారు? ఈరోజు నేను మీతో మాట్లాడడానికి, ఈరోజు ఇక్కడ ఉండి నేను పాట పాడడానికి ఒకటే ఒక రీజన్ ఉంది. ప్రజలు మనల్ని గుర్తించినప్పుడు సినిమా ఇండస్ట్రీ మనకు గౌరవిస్తుంది. సినిమా ఇండస్ట్రీ మనల్ని హక్కున చేర్చుకున్నప్పుడు అదే ప్రజలు, అదే సొసైటీ మనల్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళు కూడా గౌరవిస్తారు. నా స్థాయి లేదా నా హోదా లేదా నా డికేడ్ కావచ్చు లేదా నాకు సంబంధించిన రోజులు కావచ్చు, మన టైం వస్తాయి అంటారు కదా, భీమ్స్ టైము, జేమ్స్ టైము, ఇంకో గేమ్స్ టైం అంటారు కదా, అది ఏదైనా మనం దాన్ని ప్లాన్ చేస్తే అయ్యేది కాదండి. జస్ట్ నేను అమ్ముతున్నాను, మనం చేసే పని దాన్ని నిర్ణయిస్తుంది తప్ప భీమ్స్ దాన్ని నిర్ణయించే స్థితిలో లేడు, ఎప్పటికీ ఉండడు. ఎందుకంటే ఇది కాలంతో పాటు జరిగే ప్రయాణం, భీమ్స్తో పాటు జరిగే ప్రయాణం కాదు.